ఆ రోజు ఎన్టీ రావు గారు 1994 అధికారంలో రావడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఈనాడు పేపర్ నేనే పెద్ద తోపు తురుంగాని అని చెబుతాడు అధ్యక్ష రామోజీరావు. ఒక అధికారంలో తీసుకురావడాక పార్టీని మద్యపాన్ని చేద్దామని చెప్పి ఒక రోజమ్మ అని చెప్పి ఒక వ్యక్తిని పెట్టి ఉద్యోగం నడిపి ఎన్టీ రావు గారితో మద్యపాన్ని నిషేధం చేయించాడు అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఇదే రామోజీరావు పేపర్ లో ఈ మద్యపానం వల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోతుంది, మద్యపానం నిషేధం జరిగినా కూడా దొంగసారం వస్తుంది, కాబట్టి మద్యపాన నిషేధం ఎత్తేయమని చెప్పి ఆ రోజు వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చి మద్యపాన నిషేధాన్ని ఎత్తించాడు అధ్యక్ష. ఈ రోజు చెంగారెడ్డిగూడెంలో సహజంగా మరి చనిపోయినటువంటి మరణాలని రామోజీరావు ఈనాడు పేపర్ లో ఈటీవీలో ఏయో మద్యం కల్తీ మద్యం వల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఇటువంటి పనికి మారినటువంటి పార్టీ, ఇటువంటి పనికి మారినటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఇటువంటి ప్రజల మద్దతు లేనటువంటి ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి ఒక అసమర్థ నాయకుడి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఈ పెద్దలు ఉన్నటువంటి సభకి వీళ్ళు పరువు తక్కువ సభ్యులు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళు ఈ సభకు రావటం చాలా దురదృష్టకరం అని చెప్పి భావిస్తూ ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని వచ్చిన వాళ్ళు అయిపోయింది అధ్యక్ష. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని మరి బడ్జెట్ మీద కానివ్వండి లేకపోతే అనేక సంవత్సరాల మీద ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ యొక్క సలహాలను లేకపోతే వారికి ఉన్నటువంటి క్వశ్చన్ ఈ ప్రభుత్వాన్ని అడిగి ప్రజలకి మంచి చేయడానికి ఉపయోగపడాలని చెప్పి కోరుతూ ఆ భగవంతుడు వీళ్ళకి.